సార్, హైకోర్టు జగన్ గారికి షాక్ ఇచ్చింది సార్. ఆయన పైన కేసుల పైన రోజువారీ విచారణ జరపాలని చెప్పేసి సిబిఐ కోర్టుకు ఆదేశించింది. మరి ఇప్పుడు జగన్ గారు రోజు హాజరవ్వాలా విచారణకి? ఒకవేళ తొందరగా తెలితే ఆయన జైలుకు వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? హైకోర్టు జగన్ విషయంలో నిన్న ఒక ఇంపార్టెంట్ తీర్పు ఇచ్చింది. తీర్పు అంటే ఆదేశాలు ఇచ్చింది. సో దీనికి నేపథ్యం ఏంటంటే, జనసేనలో ఇంతకుముందు నాయకుడిగా ఉన్న కాపు నాయకుడు ఆయన హరిరామ జోగయ్య హరిరామ జోగయ్య ఒక పిటిషన్ వేశాడు. అదేంటంటే, అక్రమాస్తుల కేసులో జగన్ని విచారణ వేగవంతం చేయాలి, రోజు జరపాలి, ఇది రెగ్యులర్గా జరగట్లేదు, జగన్ అయితే ఇప్పటివరకు హాజరు కాలేదు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి తనకి ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రోజు రావడం ఇబ్బంది అవుతుంది, ఎవ్రీ ఫ్రైడే రావడం అని చెప్పి ఆయన ఆపేశాడు. గత 5 ఏళ్ళ నుంచి అసలు ముందుకెళ్ళట్లేదు, 10 ఏళ్ళ నుంచి జగన్ ఈ కేసుల్లో బెయిల్ మీదనే బయట ఉన్నాడు అనేది ఆయన పిటిషన్ వేశాడు. మామూలుగా అయితే సుప్రీంకోర్టు అనేక సార్లు అనేక మంది ప్రజాప్రతినిధుల విషయంలో త్వరగా కేసులను ముగించాలి అని చెప్పింది. అట్లాగే ఆర్థిక నేరాల విషయంలో కూడా త్వరగా కేసుల్ని డిస్పోజ్ చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా ఇది గత 10 ఏళ్ళ నుంచి ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. సో ఈ క్రమంలో హరిరామ జోగయ్య పిటిషన్ని నిన్న విచారించింది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు విచారించి జగన్కి నోటీసులు జారీ చేసింది. అట్లాగే సిబిఐ కోర్టుకి ఆదేశాలు కూడా ఇచ్చింది. అదేంటంటే, రోజువారీ విచారణ మొదలుపెట్టండి, ఈ కేసులో త్వరగా ముగించండి అనేది కూడా హైకోర్టు చెప్పింది. దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ రికార్డ్స్ను కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ హైకోర్టు ఆదేశాల వల్ల ఏం జరగచ్చు అనేది చూస్తే, మామూలుగా అయితే దీనికి ఒక మన కొన్ని విషయాలు అర్థమైతే కానీ ఈ లీగల్ ప్రాసెస్ అర్థం కాదు. ప్రధానంగా ఏంటంటే, సిబిఐ ఈడీ కేసుల్లో తమకు వ్యతిరేకంగా ఉంటే ముందుగా వేగంగా ముందుకెళ్తాయి. ఎవరికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఆ కేసుల్లో సిబిఐ ఈడీ చాలా వేగంగా పనిచేస్తాయి. మనం చూస్తున్నాం కేజ్రీవాల్ విషయాల్లో చాలా వేగంగా పనిచేస్తున్నాయి. కానీ జగన్ విషయంలో సిబిఐ ఈడీ రెండూ ఉన్నాయి. ఎప్పుడు 10 ఏళ్లకు ముందు నుంచి సిబిఐ ఈడీ కేసులు దాదాపు 20 కేసులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ముందుకి వెళ్ళలేదు, పోనీ అవి త్వరగా తేల్చి అతను నిర్దోషణ తేల్చారా అది లేదు. అంటే ఏంటంటే, మోడీ మోడస్ ఆపరెండి ఏంటంటే, తనకి సపోర్ట్ చేస్తున్నా కూడా వాళ్ళు కంప్లీట్గా తన కంట్రోల్లో ఉండాలంటే వాళ్ళ మీద కేసులు అలా వేలాడుతూ ఉండాలి. అంటే తను ఎప్పుడనుకున్నా తను జైలుకి వెళ్ళాలి, తను అనుకోకపోతే బయట ఉండాలి. ఇటువంటి ఒక సిస్టమ్ని మోడీ అమలు చేసుకుంటూ వస్తున్నాడు. దానివల్ల జగన్ కంట్రోల్లో ఉంటున్నాడు, మోడీకి ఇప్పటికీ కంట్రోల్లో ఉంటున్నాడు. మొన్న అడగకపోయినా కూడా స్పీకర్ ఎన్నిక విషయంలో జగన్ సపోర్ట్ చేశాడు. సో ఇది దేశవ్యాప్తంగా కూడా మోడీ దీన్ని అమలు చేస్తున్నాడు. అందుకనే నిన్న కళ్యాణ్ బెనర్జీ అని మన వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కూడా క్లియర్గా ఏం చెప్పాడు పార్లమెంట్లో, చంద్రబాబు మీద అనేక కేసులు ఉన్నా కూడా ఎన్డీఏలో చేరగానే అతను మిస్టర్ క్లీన్ అయిపోయాడు, అతను ఎందుకు ముందుకెళ్ళలేదు ఈడీ కానీ సిబిఐ కానీ అనేది ప్రశ్నించాడు అక్కడ. సో అలాగే ప్రఫుల్ కావచ్చు, తర్వాత అజిత్ పవర్ కావచ్చు, ఇలాగా చాలామంది లిస్టే ఆయన చదివారు. అంటే క్లియర్గా ఏంటంటే, మోడీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ కేసులు ముందుకెళ్ళవు, వెనక్కెళ్ళవు, వ్యతిరేకంగా ఉంటే మాత్రం చాలా వేగంగా ముందుకెళ్తాయి. ఇది జరుగుతుంది. అందుకని ఈడీ కేసుల్లో ఆ మధ్య కూడా మనం చెప్పుకున్నాం, కన్విక్షన్ రేటు చాలా చాలా తక్కువ ఉంది. సో ఎందుకు అంత తక్కువ ఉందంటే, ప్రత్యర్థుల్ని వేధించడానికే పెడుతున్నారు తప్ప కాంక్రీట్ ఎవిడెన్సులు లేవు. సుప్రీంకోర్టు కూడా కాంక్రీట్ ఎవిడెన్సులు లేకుండా కేసులు నడుస్తున్నాయనేది చెప్పింది. అంటే ఓన్లీ వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఈ రెండు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎవరి మీదైనా ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, దాంట్లో మరికొంతమందిని ఇరికించడం, వాళ్ళని నయానో భయానో బెదిరించడం ఏదో చేసి వాళ్ళ దగ్గర అప్రూవర్లుగా మార్పించి వాళ్ళని అప్రూవర్ స్టేట్మెంట్లు తీసుకోవడం, ఈ అప్రూవర్ స్టేట్మెంట్లు బేస్ చేసుకొని తమ ప్రత్యర్థుల్ని అరెస్టులు చేయడం, వేల పేజీలు కేసు స్టేట్మెంట్లు డాక్యుమెంట్స్ని కోర్టులకు సబ్మిట్ చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే కోర్టులు దాన్ని త్వరగా తేల్చలేవు. అట్లాగే ఫైనల్ ఛార్జ్ షీట్ వేయకుండా
నిరంతరం అడిషనల్ ఛార్జ్ షీట్లు వేసుకుంటూ ఉండడం, దీనివల్ల వాళ్ళకి బెయిల్ త్వరగా రాదు. సో రెండోది పిఎంఎల్ఏ చట్టము మనం అనేకసార్లు చెప్పుకున్నాం, అది చాలా రిగరస్ యాక్ట్, దాని కింద పెట్టేస్తారు. సో ఈ మెథడ్ని మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో సిస్టమేటిక్గా అమలు చేసుకుంటూ వస్తుంది. అందువల్ల జగన్ కేసులు కూడా ముందుకెళ్ళలేదు. అయితే ఇప్పుడు నిజంగా వెళ్తుందా అంటే మళ్ళీ అగైన్ మోడీ మీద డిపెండ్ అయింది. మోడీకి జగన్ ఉన్న రిలేషన్షిప్స్ మీదే ఇది డిపెండ్ అయింది. అందుకని జగన్కి ఆ భయం ఉంది కాబట్టి మోడీకి సపోర్ట్ చేసుకుంటున్నాడు. చంద్రబాబు అయిన చంద్రబాబు మోడీతో ఎందుకు కలిశాడు? ఆయనకు కూడా భయం ఉంది కాబట్టి. కేసులు ఉన్నాయి, ప్లస్ ఎలక్షనీరింగ్ పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే మోడీ అండుండాలని ఆయన చేరాడు. ఆయన లక్ రివర్స్లో పనిచేసింది. మోడీ కోసం ఆయన ఒకప్పుడు ప్రాకులాడితే ఇప్పుడు మోడీ ఆయన కోసం ప్రాకులాడే పరిస్థితి చంద్రబాబుకి వచ్చింది. సో ఆ విధంగా జగన్ కూడా మోడీ ఎలా జగన్ని ట్రీట్ చేస్తాడనే దాన్ని బట్టి ఈ కేసు ముందుకెళ్తుంది తప్ప వేరే ఏముండదు. కోర్టులు ఎన్ని చెప్పినా జరుగుతూనే ఉంటాయి. కోర్టు చెప్తుంది, సిబిఐ కోర్టు రోజు విచారణని ఏదో ఒక కారణంతో పోస్ట్పోన్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా 130 డిశ్చార్జ్ పిటిషన్లు కూడా చూసాం మనం. అది కంప్లీట్ వాదనలు విన్నాక ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కొత్త జడ్జి వచ్చినాక మళ్ళీ రెడ్ చుమదలలాగా మళ్ళీ జడ్జి బిగినింగ్ నుంచి వాదనలు వినాలి. ఈ వాదనలు వినడానికి అనేక అడ్డంకులు వస్తాయి. ఇది ఒకటే కేసు ఉండదు కదా, అనేక కేసులు చూడాలి, అనేక విషయాలు ఉంటాయి. సో ఇది మేజర్ ప్రాబ్లం అన్నమాట. అందుకనే మనకి ఈ దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఈ కేసులు త్వరగా తేలుతాయని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్ మోడీకి అవసరం ఉన్నంత వరకు ఈ కేసులు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక వాదన వినిపిస్తుంది, అదేంటంటే చంద్రబాబు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు పెట్టిన కేసులు లేదా పెట్టబోయే కేసుల్లో జగన్కి కన్విక్షన్ రేట్ పడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అవి తేలవు. మహా అంటే కొద్ది రోజులు జగన్ అండర్ ట్రయల్గా జైల్లో ఉండి రావచ్చు. జగన్ చంద్రబాబు లాగా ఒక 1 మంత్ 2 మంత్స్ ఉండి రావచ్చు. జగన్ కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి జగన్ కూడా నేషనల్ స్థాయి అడ్వకేట్స్ని పెట్టుకుంటాడు, మేనేజ్ చేస్తాడు, బయటకు వస్తాడు. కానీ కన్విక్షన్ కానీ పడిపోతే జగన్కి పొలిటికల్ కెరీర్ అంతమైపోతుంది. ఎందుకంటే 2 ఏళ్ళ పైన కానీ పడిపోతే ఇంకా జగన్ ఇప్పుడిప్పుడే ఎలక్షన్లో కూడా నిలబడలేడు. తన జైల్లో 2-3 ఏళ్ళు ఉంటే బయట పార్టీని ఎవరు నడపలేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో అందుకని చంద్రబాబు గట్టిగా పట్టుబట్టి జగన్కి శిక్ష వేయించే కార్యక్రమం చేస్తాడా? ఎందుకంటే మోడీ దగ్గర చంద్రబాబుకి ఇప్పుడు పరపతి ఉంది కాబట్టి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల మీద పెద్ద పట్టుబడుతున్నట్టు ఇప్పటివరకు అయితే కనిపించలేదు. కాబట్టి తన పర్సనల్గా జగన్ని కంప్లీట్గా తొక్కేయాలనేది చంద్రబాబుకి కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న అందరికీ ఉంది కాబట్టి. సో ఇది మంచి అవకాశం. కేసులు ఉన్నాయి కాబట్టి దీంట్లో శిక్ష కానీ పడిపోతే, కన్విక్షన్ పడిపోతే జగన్ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవు. సో అదేమన్నా జరుగుతుందా అనే పాజిబిలిటీ చూడాలి మనం. అంటే జగన్ అవసరం, చంద్రబాబు అవసరం, ఈ రెండింటి మధ్య మోడీ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నాడు? అంటే చంద్రబాబును మోడీ కన్విన్స్ చేయగలుగుతాడా, లేదు చంద్రబాబే మోడీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసులో త్వరగా అయ్యేట్టుగా చూడండి మీరు అని ఆ ఏజెన్సీలు యాక్టివ్గా పనిచేస్తే త్వరగా కదులుతుంది కేసులు. ఏజెన్సీలు కానీ డ్రాగ్ ఆన్ చేయడం మొదలు పెడితే కోర్టుకు కూడా అర్థమవుతుంది వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదని, కోర్టు కూడా దాని మీద ఏమి ప్రెజర్ చేయదు. సో అందువల్ల ఇదంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లోనే మనం అర్థం చేసుకోవాలి. లీగల్ సిస్టమ్ కూడా ఇండిపెండెంట్ అనే పేరుకే కానీ అదేమీ అంత ఇండిపెండెంట్గా ఉండదు. ఫైనల్గా పొలిటికల్ డిసిషన్ అనేది ప్రధానం ఇండియాలో. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు జగన్